Hello friends, welcome to my happy life, my channel. Friends, andro ella unnaru. Friends, ee roju maroka chinna craft chuddam friends. Deen kosamani manaki konni white papers kavali friends. Dan meeda ila circle shape lo manamu round ga geeskovali. Okoka paper meeda oka 5 or 6 circles vastunayi friends. A4 sheet or legal sheet teeskunte vaatini సర్కిల్స్గా కట్ చేసుకున్నాక అవన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఈ వైట్ పేపర్ సర్కిల్స్తో పాటు ఇంకేమేం కావాలంటే ఒక యూస్ చేసినటువంటి ఎంటీ స్ప్రైట్ బాటిల్ ఆర్ ఎనీ అదర్ బాటిల్, సిజర్స్, ఫెవికాల్, పెన్ అండ్ ఎల్లో కలర్ ఒక పేపర్ కూడా దగ్గర ఉంచుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నటువంటి పేపర్ని అలా హాఫ్ సర్కిల్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్లవర్ యొక్క పెటల్స్ షేప్ రావడం కోసం అని చెప్పేసి దాని మీద ఎడ్జ్లో నేను ఇలా డిజైన్ గీస్తున్నాను ఫ్రెండ్స్ పెన్ తోటి నీట్గా. అది మనకి అలవాటు అయిపోతే మనం ఎలా అలా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఫస్ట్ చూసి చేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ షేప్లోనే సిజర్స్ను ఉపయోగించి మనము నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఆ చివరి నుండి చివరి వరకు అలా గీసాను. ఇప్పుడు సిజర్స్ తోటి అదే షేప్లో మనము నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అవి చక్కగా పెటల్స్ షేప్లో మనము ఇంకొంచెం ఇన్నర్ వరకు ఏ విధంగా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడాను. కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ కావాలి అనేది కూడా. ఇప్పుడు మనం ఎంతవరకు కట్ చేసుకోవాలి అనే దానికోసం అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ సర్కిల్ని ఇన్నర్ పార్ట్లో గీస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అవి పెటల్స్ యొక్క లెంగ్త్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, అందుకోసమని నేను మీకు అలా గీసి చూపిస్తున్నాను. ఒక 3-4 ఫ్లవర్స్ చేసిన తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. అప్పుడు ఇలాంటి మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండానే ఈజీగా మీరు కట్ చేసుకోగలుగుతారు, ఫ్లవర్ని రెడీ చేయగలుగుతారు. ఇప్పుడు ఆ విధంగా మనం ఎన్ని లైన్స్ కావాలో అంతవరకు మనము కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఆ పేపర్ని ఎలా మౌల్డ్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫోల్డ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సర్కిల్ షేప్లో టోటల్ ఓపెన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఎడ్జ్లో మనం ఫోల్డ్ చేసిన దగ్గర కొంచెం కట్ అయి ఉండదు కాబట్టి అక్కడ కొంచెం కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇటు పక్కకి టర్న్ చేసి అది మిడిల్ వరకు కూడాను కట్ చేసుకుంటా రావాలి ఫ్రెండ్స్. అక్కడ మిడిల్ వరకు కట్ చేశాను, చూసారా. ఇప్పుడు దాన్ని ఒక కోన్ షేప్లో మౌల్డ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం నీట్గా ఓపికతోటి కోన్ షేప్లోకి మనం మౌల్డ్ చేసుకోవాలి. ఎడ్జ్ వరకు ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఎడ్జ్లో కొంచెం ఫెవికాల్ అప్లై చేసి అంటించేస్తే అది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫెవికాల్ అప్లై చేసాము, అక్కడ దాన్ని అంటించేసాం. ఇప్పుడు ఈ ఫ్లవర్ పెటల్స్ రెడీ అయిపోయినాయి, దాన్ని ఆ విధంగా ఓపెన్ చేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఆ మిడిల్లో హోల్ వచ్చింది కదా, దాన్ని మనం ఇందాక పెట్టుకున్నటువంటి ఆ యెల్లో పేపర్ని అలా రౌండ్ షేప్లో చిన్న సర్కిల్లా కట్ చేసుకొని మనం మళ్ళీ ఫెవికాల్ యూజ్ చేసి అంటించేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, ఎల్లో పేపర్ మీద కూడా చిన్న చిన్న సర్కిల్ షేప్స్ ఆల్రెడీ గీసి ఉంచుకున్నాను నేను. అవి కట్ చేసి దాని మీద కూడా ఫెవికాల్ అంటించేసి ఆ మిడిల్లో ఫ్లవర్ మిడిల్లో దాన్ని
అంటిచ్చేస్తే ఫ్రెండ్స్ ఇది చామంతి పూలు బంతి పూలు సీజన్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వైట్ చామంతులు రెడీ చేస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు చూస్తే మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలా మిడిల్లో చక్కగా అంటించేస్తే ఇప్పుడు మనకి పెటల్ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసమని మనము ఒక పెన్ ఏదో ఒకటి తీసుకొని ఒకటి ఒక చిన్న పుల్ల కానీ పెన్ కానీ తీసుకొని ఆ పెటల్స్ని కొంచెం పెన్ మీదకి ఆ విధంగా బెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు రియల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఫ్లవర్ పెటల్స్ ఎలా అయితే కొంచెం బెండ్ అయ్యి ఉంటాయో ఆ విధమైనటువంటి షేప్ మనకి వస్తుందన్నమాట. అందుకోసమని అలా బెండ్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్, అవి చినిగిపోకుండా. ఆ విధంగా మంచి ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్ప్రైట్ బాటిల్ని మనము ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫ్లవర్స్ అన్నిటినీ కూడాను వీటి మీద ఫెవికాల్ ఉపయోగించి అంటించేసేయచ్చు. లేదంటే మన దగ్గర గ్రీన్ టేప్ ఉంటే ఆ ఒక్కొక్క ఫ్లవర్ని కట్ చేసుకున్నటువంటి ఒక్కొక్క పీస్కి ఆ విధంగా అంటించేసేయడమే ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి ఒక మంచి ఫ్లవర్ వాజ్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చామంతి పూలు లేదా వైట్ ఫ్లవర్స్ ఎంత బాగా రెడీ అయిపోయినాయో చూడండి. ఫెవికాల్ యూస్ చేసి అంటిస్తున్నాను, కొన్నిటికైతే ప్లాస్టర్ వేసి అంటించాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని యూజ్ చేయండి. బాగుందా ఫ్రెండ్స్ ఫ్లవర్ వాజ్, నచ్చిందా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంకొక చిన్న స్టోరీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక కింగ్ ఉన్నాడు, అతనికి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని చెప్తే ఆయన ఏమీ రిచ్నెస్ అది అంతా ఏమి కోరుకోలేదు. కానీ ఆయన ఏం కోరుకున్నాడంటే చాలా మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా లీడ్ చేయాలో నాకు తెలియదు, వాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. సో నాకు బ్యాడ్కి గుడ్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకొని చక్కగా వాళ్ళని చూసుకోవడానికి నాకు మంచి విజ్డమ్ ఇవ్వు గాడ్ అని చెప్పేసి అని ఆ కింగ్ గాడ్ని అడిగాడు. సో ఆ కింగ్ కింగ్కి గాడ్ విజ్డమ్ ఇచ్చాడు. విజ్డమ్తో పాటు ఇంకా తను రిచ్నెస్ ఏం కోరుకోకపోయినా కానీ తనకి మంచి అన్ని గొప్ప ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒకసారి అతని యొక్క జ్ఞానం ఎంత గొప్పది అనేది టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి అని ఒక్కసారి ఒక రెండు ఫ్లవర్ వాజుల్ని తీసుకొచ్చి పెట్టారంట ఫ్రెండ్స్. ఒకటేమో ఆర్టిఫిషియల్, ఒకటేమో రియల్. రాజా, నువ్వు వీటిని అసలు టచ్ చేయకుండా దూరం నుండి చూసి ఏది రియలో ఏది ఆర్టిఫిషియల్లో నువ్వు చెప్పేయగలవా రాజా అని చెప్పేసి అని అడిగారంట. అడిగితే అందరూ వెయిట్ చేస్తున్నారంట. కానీ రాజు అయితే ఒకే ఒక్క నిమిషంలో దగ్గరున్నటువంటి విండోస్ని ఓపెన్ చేయమని అక్కడ ఉన్నటువంటి సర్వెంట్కి చెప్పాడంట. ఆ విండోని ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు దగ్గరే ఉన్నటువంటి గార్డెన్లో నుంచి బటర్ఫ్లైస్ బీస్ అవి వచ్చి ఆ రియల్ ఫ్లవర్స్ న్యాచురల్ ఫ్లవర్స్ మీద వాలినాయంట. సో ఆ విధంగా ఇది రియల్ ఫ్లవర్ వాజ్, ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పాడంట. ఎంత నాలెడ్జ్, దేవుడిచ్చే నాలెడ్జ్ అంత గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి విజ్డమ్ కావాలన్నా ఏం కావాలన్నా వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ గాడ్. ఫ్రెండ్స్, చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్. సీ యూ సూన్ ఫ్రెండ్స్, బాయ్. Bye friends.